హలో, నాలుగేళ్ళ జగన్ గారు పరిపాలన వచ్చాక ఏమేమి చేశారు మీకోసం? మాకు ఏం చేయలేదండి. ఇంటింటి కొలాయి ఎత్తాం అన్నారు, ఇంటింటి కొలాయిలు ఇవ్వలేదు. ఊళ్ళో గుడి లేదు, మాకు ఈ నీరు సోపాయి లేదు, ఈ నీరు పాడైపోయింది అన్నారు. అందరు మనిషిని మా ఊరోళ్ళు తాగడం అయ్యేది, మామే తాగుతానే జబ్బులు జరలు వచ్చేస్తాన్నాయి. ఈ బోర్ నీళ్ళు తాగితే జబ్బులు వచ్చేస్తాయి అన్నారు, కానీ మాకు అంత అవకాశం ఎక్కడికి వెళ్ళాలని లేదు. ఈ బోర్ నీళ్ళు తాగుతా ఉన్నా బాగోదు, నీరు ఇనుగలిసింది, మీరు పాడైపోతారని అందరూ అన్నారు. కంపెనీకి వెళ్ళింది, తనిఖీకి వెళ్ళే నీళ్ళు పాడైపోయి అన్నారు. మా అయ్యే తాగుతా ఉన్నాం, ఇంకెక్కడ మాకు దారికినాక మా నీళ్ళు చూపాయి. ఊరు మొత్తం ఒక 300 గడిపే ఉంటుంది జనం, చాలా మంది ఉంటారు కానీ ఇంకా మాకు నీళ్ళు సోపాయి లేదు. మొత్తానికి ఈ బోర్ ఒకటే మంచి నీళ్ళు మీకు, నీరు ఒకటే అందరు అక్కడికి రావాలి. చెప్పారండి ఏ ఇవ్వలేదు. వచ్చారండి మీ ఎమ్మెల్యే గారు అసలు ఒకసారి గెలిచిన తర్వాత? వచ్చినారండి, మొన్న వచ్చినారు. ఇస్తాం ఇస్తాం అంటారు, ఇవ్వలేదు. ఆ గుడి కట్టుకెట్టి వగ్గారు, గుడి లేదు ఏవి లేదు మా ఊర్లో. కడతామన్నారు, కట్టారు మరి? సగం దాకా కట్టి వగ్గారు, దాని మీద వచ్చిన తోపులు అలా మింగినారు, కానీ గుడి కట్టలేదు. సగం కట్టి వదిలేసి ఎన్ని రోజులు అవుతుంది? అలాగే అలాగే సంవత్సరం పెట్టి 2 సంవత్సరాలు గెలిచిన కాడ నుంచి అలాగే మొత్తం చేసి అలాగే ఒకే అంటారు. పథకాలు అందుతున్నాయా మరి? ఏ పథకాలు అందరు పెట్టేది? అమ్మఒడి డబ్బులు, తర్వాత కుర్రోళ్ళు సోపాయి మీద అమ్మఒడి డబ్బులు వేసినారు. ఇల్లు 18 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఒక 4 18,000 అలాగే వచ్చినారు. ప్రభుత్వం మారితే కానీ వచ్చే అవకాశం ఉందంటారు మరి? ఇంక ఓట్లు అంటే మాకేదో సోపాయని చేస్తే మా ఓట్లు ఓట్లే మాకేదో ఏదో ఒక పని చేస్తా అంటారు. ఊళ్ళో ఏదైనా ఉపాయం చేసినారేంటి? మరి ఓట్లు టయానికి డబ్బులు ఇస్తాం అంటే వెళ్తారు కదా మరి. ఆ ఇచ్చినామా? చంద్రబాబు గారు ఉన్నప్పుడు పరిపాలన ఎలా ఉందండి? ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఎలా ఉంది? జగన్ వచ్చిన తర్వాత ఎలా ఉందా? కొంతమంది పడతాయి, కొంతమంది పడలేదు. ఈయన మామూలు ఇప్పుడు కుర్రలు కేసాడా, కొంతమంది పట్టి కొంతమంది పడలేదు, తగ్గిచ్చాడు. ఇప్పుడు ఇంకేదో అప్పుడే పెన్షన్ ఎకరాక 300 ఇచ్చారు, ఇప్పుడు 3,000 ఇస్తున్నారు అంతే. పెన్షన్ మరి అతను 3,000 ఇచ్చారు, ఇప్పుడు 3,000 ఇస్తున్నారు, ఇంకా పెన్షన్ ఏంటి భగ్యమన్నా? అంటే ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి మధ్య తేడా ఏం గమనించారు? ఏం గమనించారంటే రాష్ట్ర అభివృద్ధి అవ్వలేదు, పోలవరం ప్రాజెక్ట్ అవ్వలేదు, అమరావతి ఇవాళ రాజధాని ఎక్కడ ఉంది మనకి? రాజధాని ఎక్కడ ఉంది చెప్పండి? ముందే రాజధాని ఎక్కడ ఉందా మనకి రాష్ట్రాన్ని? 3 రాజధానులు 1 రాజధాని కట్టారా? లేదు కదా. ఇప్పుడు ఎక్కడో రాజధానులు మనకి ఇప్పుడు తెలంగాణ ఉందంటే హైదరాబాద్ ఉంది, మనకి రాజధాని లేదు. అది మరి జగన్ గారు 3 రాజధానులు అంటున్నారు, ఏది రాజధానికి కట్టారు చెప్పు. ఏది ఏది కట్టలేదు కదా. ఇప్పుడు వచ్చి వైజాగ్ అన్నాడు, కర్నూలు అన్నాడు, అక్కడ అన్నాడు, విజయవాడ. ఏది ఎక్కడ రాజధాని లేదు కదా ఇప్పటికి వచ్చి. అంటే ఒక రాజధాని మంచిది అంటారా, 3 చేయటం మంచిది అంటారు? ఒకటే మంచిది, రాజధాని అంటే ఒకటే ఉండాలి. అది ఒకటి ఏది ఉండాలంటారు? ఏదో ముందు అక్కడ పెట్టారు కదా అమరావతిలోనే, అదే పెట్టాలా? వైజాగ్ అన్నాడు, వైజాగ్ పెట్టారు ఎట్లేదు కదా. కర్నూలు అన్నారు, కర్నూలు పెట్టలేదు కదా. ఇప్పుడు అమరావతి పెట్టాలా? ఇంకా కొంత 70% పూర్తి అయిపోయింది అదే, లేదా అదే అది రాష్ట్ర అభివృద్ధి వైపు మొగ్గు చూపట్లేదు అంటారు కదా జగన్ గారు. ఏ జగన్ రాష్ట్ర అభివృద్ధి చేశారు, ఏ పల్లె చేశారు, ఎందుకు చేయట్లేదు అంటారు? ఏమి ఎందుకు చేయలేదు మాకు తెలిసిన, అతను తెలియాలి మాకు తెలుస్తుంది. అది రాష్ట్ర అభివృద్ధి చేసే ఎక్కడన్నా కంపెనీలు వచ్చేది ఏమన్నా? ఒక కంపెనీలు రాలేదు. చంద్రబాబు గారు ఏమో ఎలా ఉంది మరి? అంటే అప్పుడు అబ్బురు అంటే వేయలేదనుకో కొన్ని నాటికి చంద్రబాబు నాయుడు అప్పుడు రాష్ట్ర అభివృద్ధి చేసి చైనాకి పెట్టాడు, అమరావతి కట్టాడు, 70% పూర్తయింది, అది అవ్వలేదు. పోలవరం పెట్టాడు, అది పూర్తి అవ్వలేదు. మరి 3 రాజ్యాలు అన్నాడు, 3 రాజ్యాలు కూడా అవ్వలేదు కదా. ఏదో రాజధాని ఉండాలి మనకి, ఏది ఎక్కడ ఉంది చెప్పండి, రాజధాని లేదు కదా అక్కడ. అది కరెంటు ఛార్జీలు ఎలా ఉన్నాయి? అప్పుడు కరెంటు ఛార్జీలు పెరిగాయి, ఇప్పుడు అప్పుడు పెరిగాయి, 3 ఛార్జీలు పెంచేటప్పుడు. దళితుల మీద దాడులు అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? దళితుల మీద దాడులు అంటే మాకు మా దళితుల కట్టలే ఇందంట ఇక్కడ ఈ సైడ్ అంటే పైన ఉండాలి, కానీ మాకు దళితులు కట్టలేదు. అత్యాచారాలు న్యూస్లో చూడలేదు, మా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఆ తరం ఎప్పుడు జరిగి ఇప్పుడు ఉన్నప్పుడు జరుగుతున్నాయి అనుకో, దాన్ని అరికట్టలేదు కదా ఎవడము. అంటే రౌడీజం బాగా ఎక్కువైపోయిందని వినిపిస్తుంది మరి, కరెక్ట్ అని అన్నారు? రౌడీజం పెరిగా నిజమేనా? గంజా మాఫీ ఏటి ఏటి ఏడు ఇతను అన్నాడు, బ్యాన్ సభలు తీసేస్తున్నాడు. ఎక్కడ తీసాడు తెలియదు కదా, పెంచాడు కానీ తెలియదు కదా. ఇంకా బెల్ల సభలు ఇచ్చేస్తే ఊరికి వెళ్ళి అచ్చ పచ్చి వచ్చింది, ఇప్పుడు వచ్చినట్టు ఏమీ లేదు. అమ్ముకోడు మామూలే నిశ్శబ్దం చేసేస్తున్నాడు, మా మధ్య నిశ్శబ్దం చేస్తాడు. ఏం చేశాడు ఇటు ఏది చేయలేదు కదా, మరి అన్న పని చేయలేదు కదా అతను. అది అంటే రేపు రాబోయే 2024 ఎలక్షన్లో మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరైతేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుద్ది అంటారు? అయితే వీళ్ళు పార్టీలు పడతారు, వాళ్ళు పడతారు, అయితే చంద్రబాబు నాయుడు అయితే ముఖ్యమంత్రి మామూలుగా అవుతుందని చూస్తున్నాం. లేదంటే మామూలుగా ఇస్తే అవుతుంది, మామూలుగా మామూలుగా.
మామూలే అంటే రాష్ట్ర అభివృద్ధి అవుతుందని అండి. ఎలా ఉందండి చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు జగన్ గారు వచ్చాక ఎలా ఉంది? ఇప్పుడు మాకు ఏం బాగోలేదండి. ఎందుకని? ఏమి కూడా లేదు మాకు, చంటి ముక్క కూడా లేదు, ఏ పథకాలు అందట్లేదనా? ఎందుకని? మాకు ఏ పని, ఏదో పనితే పనిలోకి పోవడం, ఏదంటే ఇలా కాడి కూర్చోడం. ఏం పని చేస్తారు? వ్యవసాయం పనే చేస్తాం. వ్యవసాయ పనులు ఏమి లేవా? ఉండమంటే ఉన్నప్పుడు వెళ్ళడం, లేకపోతే ఖాళీగా ఉండడమా? ఇంకంతే. అయితే బాగా రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారు కదా, మరి ఇల్లు ఎలా గడుస్తుంది? ఎలాగే పనిలోకి వెళ్తే ఇంట్లో కాలాచారం జరుగుతుంది, పనిలోకి వెళ్ళకపోతే కాలాచారం జరగలేదు. ఇంకంతే. పెన్షన్ ఏమన్నా అందుతుందా మీకు? లేదు, వచ్చిందే తీసినారు అలాగని చెప్తానండి. వచ్చిన పెన్షన్ తీసేశారా? ఎందుకని? చెప్తానండి, ఇప్పుడు వయసు చాలా లేదు అలాగని. చంద్రబాబు గారు ఉన్నప్పుడు పెన్షన్ ఉంది, వీళ్ళు వచ్చాక తీసేశారు. ఈయన వచ్చిన తర్వాత కూడా 2-3 సార్లు అందుకోవాను, ఈ తర్వాత తీసినారు. మళ్ళీ వయసు సరిపోలేదని తీసేశారు. ఎల్ఐసిలోనే ఒక నాకు ఉంది, దీంట్లోనేమో ఒక నాకు ఉంది, వయసు అలాగనేసి తీసినారు. నా ఒక్కడదే ఈ ఊరు మొత్తం మీద, మిగతా వాళ్ళందరికీ బాగానే ఉన్నారు. బాగానే ఉందంటున్నారు. మరి రేపు రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి కదా 2024, మళ్ళీ ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ మీకు పెన్షన్ అందుకొని ప్రశాంతంగా బ్రతకగలరంటారు? అది వాళ్ళ కర్మ అండి. బాగుంటుంది అంటారా, మళ్ళీ జగన్ గారు వస్తే బాగుంటుంది అంటారా? అది ఒక ప్రజల ఇష్టం, కానీ మన ఇష్టం లేదు కదా. మన అభిప్రాయం అప్పుడైతే నాకు బాగానే ఉండేది చంద్రబాబు గారు ఉన్నప్పుడు. మరి 2020లో కూడా చంద్రబాబు కావాలంటారా? మళ్ళీ అదే కావాలి. ఓకే అన్న, అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు పరిపాలన చూశారు, ఇప్పుడు జగన్ గారు వచ్చాక చూశారు, ఎవరు పరిపాలన బాగుంది? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పరిపాలన చూసాము, తర్వాత జగన్ది కూడా చూసాం. చంద్రబాబు నాయుడు పరిపాలనలో కూడా లోటుపాట్లు ఉన్నాయి, అవి అందరికీ నచ్చకే జనాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ లోటుపాట్లు కూడా అందరికీ తెలిసింది, భూదందలు అవన్నీ అలాంటివన్నీ చంద్రబాబు నాయుడు టైంలో కూడా జరిగాయి. అవన్నీ కూడా లేకుండా ఉంటాయనేసి ఒకసారి అందరూ అవకాశం ఇవ్వాలనేసి రాజశేఖర రెడ్డి గారు బాగా చేశారు. ఆ విధంగా మంచి పథకాలు పెట్టారు. అదేవిధంగా ఈ విత్తనం కూడా చేస్తారని మొత్తం ముసలిలు అయితేని కుర్రలు అయితే ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ ఎంత అయితే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారో జనాలందరూ కూడా ఆ ఎక్స్పెక్టేషన్ సంబంధించి కూడా ఏం కూడా అనిపించలేదు. జనాలు ఆశ పెట్టుకున్న దాని దగ్గర అయితే ఈ పరిపాలనలో కనిపించలేదు. కొద్ది కొద్దిగా బాగున్నాయి. పెన్షన్ విషయంకి వస్తే ముసలి వాళ్ళకి చాలా మంచి, అది మంచి విషయం. మిగతావి బాగాలేనివి అయితే చెప్పుకోవడానికి చాలానే ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తే ఎక్కడా కూడా ఏ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా బాగోలేదు. నిజంగా డబ్బున్న వాళ్ళందరూ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి బాగు చేయించుకుంటారు. పేదవాళ్ళు ఆటవాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ముందుగా కనిపించేది గవర్నమెంట్ హాస్పిటలే. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే పేదోడికి వైద్యం అందేది అసలు ఎక్కడా కూడా కనిపించట్లేదు. నిజంగా ప్రభుత్వం అలాంటి వాటిపైన దృష్టి పెట్టి బాగు చేస్తే బాగున్నాం, అలాంటి అవకాశం అయితే ఎక్కడా కనిపించలేదు. ఇప్పటికే 4.5 సంవత్సరాలు అయిపోయింది, ఇన్ని 6 సంవత్సరాలు మరి ఏం చేస్తారో కూడా మనం చూడాలి. అంటే చేసిన మంచి పనులు అంటే ఏం చెప్తారు? వైసీపీ పరిపాలనలో చేసిన మంచి పనులు అంటే చెప్తున్నాం కదా, ముసలి వాళ్ళ పెన్షన్ విషయంకి వస్తే చాలా బెటర్, అదొకటి బాగుంది. తర్వాత ఈ పథకాలు అన్నారు, పథకాల్లో కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడు ఉన్నాయి. మంచిని మనం చెప్పాలి, చెడుని కూడా చెప్పాలి. 65 సంవత్సరాల తర్వాత ఆడవాళ్ళకి 18,500 ఇస్తున్నారు. 45 సంవత్సరాలు దాటిన తర్వాత ఆడవాళ్ళకి 18,500 తర్వాత ఏమో ఈ 15,000 అనేది ఇస్తున్నారు. అవి దేనికి ఇస్తున్నారు అనేది కూడా ఎవరికి కూడా అసలు అందుబాటులో లేని విషయం. నిజంగా అవి ఏ వ్యాపారం చేసుకోవడానికైనా ఇస్తున్నారు? నిజంగా ఎవరు చేస్తున్నారు, ఎంతమంది చేస్తున్నారు మీరు ఒకసారి ప్రతి ఊర్లో ఒకసారి ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. నిజంగా అయితే ఎవరు కూడా ఏ వ్యాపారం చేయట్లేదు. ఏదైనా వ్యాపారం చేసుకోమని చేస్తే అప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తే ఉపయోగం తప్పించి ఉత్తినిగా ఇవ్వడం అది అనవసరమైన విషయం. ఈ అమ్మఒడి అనేసి పెడుతున్నారు, అమ్మఒడి ఇవ్వడం మంచిదే అనుకోవచ్చు. కానీ స్కూల్లో టీచర్స్ ఉన్నారు, టీచర్స్ ఎంతవరకు పిల్లలకు చెప్తున్నారు? అసలు ఇందువరకు మనం చదువుకున్న వయసులో 20-25 సంవత్సరాల కిందట స్కూల్లో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఇన్స్పెక్షన్ జరిగేది. ఈరోజు ఏ గవర్నమెంట్ స్కూల్లో ఇన్స్పెక్షన్ జరుగుతుంది? ఎక్కడైనా జరుగుతుందా? పిల్లలు ఎలాగే చెప్తున్నారు, వాళ్ళ పాఠాలు ఎలా చెప్తున్నారు, వాళ్ళ టాయిలెట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ విధి విధానాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉన్నాయి చెక్ చేసి నాదుడు ఎవరైనా ఉన్నారా? ముందు గవర్నమెంట్ అలాంటి వాటిపైన దృష్టి పెట్టి
ఈ బాగు చేస్తే కనుక ఎవరు కూడా ప్రైవేట్ స్కూల్ పంపించరండి. ఇవన్నీ లేకే ఇలాంటి పొజిషన్ బాగోలేకే చదువులు బాగోలేకే ప్రైవేట్ స్కూల్ పంపిస్తుంటారు. కానీ ప్రైవేట్ స్కూల్లో చదివించుకున్నంత స్తోమత అయితే మధ్యతరగతి వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లేదు. అంతవరకు అంత గొప్ప స్థాయి అయితే మన ప్రజానికి అంత లేదు. అందరూ కూడా మామూలుగా డొక్కాడితే డక్కాడిన వాళ్ళే. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో సిస్టమ్ మారిస్తే కన్ఫర్మ్గా ప్రతి ఒక్కరు స్కూల్ వేస్తారు. ఈరోజు స్కూళ్ళన్నీ కూడా చాలా ఎత్తిచే పొజిషన్లో ఉన్నాయి. అలా రావడానికి కారణం స్కూల్లో సిస్టమ్ బాగలేదు. ఆ సిస్టమ్ మార్చితే బాగుండు. దానిపైన పెట్టకుండా అమ్మఒడిని 15,000 వేయడం వల్ల ఆ డబ్బులు వాడేసుకొని ఇచ్చేస్తున్నారు తప్పించి పిల్లల భవిష్యత్తులో అయితే బాగోట్లేదు. ఇలా మంచిగా ఉన్నాయి చెడు ఉన్నాయి. అంటే ఇష్టాసారంగా పథకాలు ఇవ్వడం వల్ల ఇష్టాసారాలు కూడా బాగా పెరిగిపోయినాయి అంటున్నారు. రేట్లు పెరిగిపోవడం అయితే వాస్తవం. అది ఇష్టాసారంగా ఇచ్చారా దేనికి ఇచ్చారా అనేది మనం గమనించాలి. రేట్లు పెరిగిపోవడం అయితే చాలా అసలు చాలా దారుణంగా 1 రూపాయి ఒక దాని మీద పెరిగితే 10 రూపాయలు ఇంకో దాని మీద. ఈరోజు కూరగాయలు కొనుక్కుందాం, ఒకప్పుడు 1-5 సంవత్సరాల కిందట 200 రూపాయలు అడిగి కూరగాయలు తెచ్చుకుందాం అంటే ఒక వారం అంతా సరిపోయి, ఈరోజు కూరగాయలు తెచ్చుకుందాం అంటే 500 రూపాయలు పట్టుకెళ్ళినా అసలు కూరగాయలకి రావట్లేదు. అంత దారుణమైన పొజిషన్లో ఉందన్నమాట. నిజంగా సాధారణ మధ్యతరగతి మనిషి బ్రతకాలంటే ఇప్పుడు ఉన్న పొజిషన్లో చాలా కష్టంగా ఉంది. అది రేట్లు పెరిగిపోవడం అనేసి నిజంగా చెప్పాలి. ఎందుకంటే ఒక ఏం ఒక కోరత చికెన్ తెచ్చుకొని వండుకుందామన్నా సరే వాళ్ళు అంత ఇబ్బంది పడుతూ బతుకుతున్నారన్నమాట. అలా బ్రతకడానికి కారణం అయితే రేట్లు పెరిగిపోవడమే. అంటే ఆంధ్రప్రదేశ్ని గాలికి వదిలేశాడు అభివృద్ధి పరంగా చూసుకుంటే, సంక్షేమ పథకాలే కానీ అభివృద్ధి అనేది మర్చిపోయారా అంటున్నారు. మరి అది మరి వాస్తవానే చెప్పాలి. ఎందుకంటే అభివృద్ధి అంటే ఇప్పుడు చాలా రైతు భరోసా కేంద్రాలు అంటున్నారు, తర్వాత ఏమో ఏంటివి సచివాలయాలు అంటున్నారు, తర్వాత ఏమో హాస్పిటల్స్ అంటున్నారు, ఇవన్నీ కూడా ఓపెన్ అయిపోయి కంటిన్యూగా పనిచేసిన స్థాయి అయితే ఈరోజు వరకు కనిపించలేదు. నిజంగా అవన్నీ కంటిన్యూగా అయ్యి ఓపెన్ అయ్యి కరెక్ట్గా ప్రజలకు సేవ అందించి చేస్తే సంతోషం గొప్ప, అది అభివృద్ధి అని అనుకోవచ్చు. కానీ అవి ఎక్కడా పనిచేసిన దాఖలాలు చాలా తక్కువ. 10% 15% పనిచేస్తున్నాయేమో, 15% ఎక్కడికక్కడ అవి కట్టినట్టే కనబడుతున్నాయి, ఎక్కడ ఓపెన్ చేసి కనిపించట్లేదు. అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లోపు అవి పూర్తి అవ్వలేదు అనుకోండి, మళ్ళీ వేరే ఒకవేళ గవర్నమెంట్ మారితే అవి పూర్తి చేసే అవకాశం ఉందంటారా? అలా గాలికి వదిలేసే అవకాశం ఉందంటారా? ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా కానీ ఇంతకు ముందు కట్టినా కానీ తర్వాత కట్టినా కానీ ఎప్పుడు కట్టినా కానీ అది గవర్నమెంట్ సొమ్మే కానీ ఏ పార్టీ సొమ్మ అయితే కాదు. అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, గవర్నమెంట్ రాజకీయ నాయకులు కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఎవరైనా కానీ గవర్నమెంట్ నుండి కట్టిన బిల్డింగ్నైనా దేన్నైనా సరే పెట్టే పథకాన్నైనా ఏదైనా సరే దాన్ని ముందు నడిపించాలా తప్పించి అది ఆపేశారంటే మాత్రం ఏ ప్రభుత్వం అయినా సరే అది కిందకే పడుతుంది కానీ పైకి లేవడం జరగదు. దయచేసి అది చేయడం కూడా తప్పు. ఎవరైనా కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఉండొచ్చు, రాకపోవచ్చు, రావచ్చు, కానీ అతను పెట్టిన ఏ పథకాలైనా తర్వాత ఈ బిల్డింగ్స్ అయినా ఏవైనా సరే కొనసాగించాలి, అవి మంచి అభివృద్ధిలో నడిపించాలి. ఎవరైనా సరే అది ఆపితే మాత్రం అది తప్పే అవుతుంది, ఆపకూడదు. అంటే రేపు రాబోయే 2024 ఎలక్షన్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి పరంగా ముందుకు నడిచిద్ది అంటారు? ఇప్పుడున్న పొజిషన్లో అయితే నిరుద్యోగ యువత చాలా కట్టుమట్టలు ఆడుతున్నారండి. గత 10 సంవత్సరాల వరకు కూడా ఈరోజు వరకు కూడా జాబ్ క్యాలెండర్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో వచ్చింది చాలా తక్కువ, తక్కువలో చాలా తక్కువ. 10 సంవత్సరాల కిందట బీటెక్ చేసిన విద్యార్థి అయినా డిగ్రీ చేసిన విద్యార్థి అయినా ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆడికి రేపు ఉద్యోగం వస్తుందో రాదు కూడా తెలియదు, అది వయసు అయిపోతుంది, అలాంటి పొజిషన్లో ఉంది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వాల మీద అయితే నమ్మకం పోయింది కంప్లీటెడ్గా. నెక్స్ట్ ఇలా యువతకి ఎవరైతే ఉపాధి కల్పిస్తున్నారంటే వాళ్ళ వైపే మొత్తం అందరూ మొగ్గు చూపడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. అంటే 3 పార్టీలు ఉన్నాయి, 3 ఉన్నారు, ఎవరు వస్తే ఆంధ్రప్రదేశ్ బాగుంటుందని? ఈసారి అయితే ప్రతి ఒక్కరు కూడా యువతకి మంచి ఉపాధి పరంగా చూపించడానికి పవన్ కళ్యాణ్ గారు ముందుగా అనౌన్స్ చేయడం జరిగింది. జనాలు ఎక్కువ యువత అయితే మాత్రం పవన్ కళ్యాణ్కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అటువైపే కూడా చూస్తున్నారు అందరూ.